Hi friends, ela unnaru? Ee roju manam menthe aakuto parotta cheskundam. Chala baaguntundi. Ee year end ayipothundi kada 2019. Inka 2020 ki swagatham palukudam. Munduga mee andarki noothan samvatsara shubhakankshalu. Ee sandarbhanga manam methi parotta cheskundam. Idi mentaku chusaru kada. మేము ఇక్కడ మా దీంట్లోనే ఇంటి దగ్గర వేసుకున్న మొక్కలు ఇవి. దానిది ఇది లేతగా ఆకుంటే ఇలా కట్ చేసేసుకోవచ్చు. ముదరుగా కాడలు ఉంటే కాడలు తీసుకొని చిన్న ముక్కలుగా బాగా గుండగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది ఒక రెండు కట్లు ఇలాగా గుండగా కట్ చేసుకోవాలి. ఇలాగా గుండగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో మనం ఒక రెండు కప్పులు మనకి ఎంత కావాలో అంత గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి, మెంతి ఆకు మెత్తగా ఇలా చిన్న ముక్కల్లా గుండగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక టేబుల్ స్పూను ఇది శనగపిండి. శనగపిండి వేయడం వల్ల పొరాటా మనకు బాగా పొంగుతున్నట్టుగా బాగా వస్తుంది కాల్చేటప్పుడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శనగపిండి వేసేసారి ట్రై చేయండి. పసుపు ఒక పావు స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఇవన్నీ బాగా కలుపుకొని వాటర్ వేసి మెత్తగా మనం చపాతి పిండి ఎలాగో మనం కలుపుకుంటాము. మేతి పొరాటా కూడా అంతే, కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలాగా కలుపుకోవాలి. చూసారా మెంతాకు ఇందులో ఇలా కలుస్తుంది. ఇలా కలుపు ఇలాగా చూసారు కదా, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలపాలి. మెంతాకు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మనం కాల్చేటప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వాడడం వల్ల మెంతి ఆకును ఎక్కువగా వాడినట్టు ఉంటుంది, జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. మెంతిలోనే అరుగుదలకి చాలా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ అన్నీ కూడా ఒక క్రమబద్ధంగా ఉంచడానికి పనికొస్తుంది. ఏ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాగ మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. పావుగంట అయింది కదా, చూద్దాం పిండి. చూసారా ఎంత మెత్తగా ఇలా అయింది. కొంచెం చెయ్య పిండి ఇలా కలుపుకుంటే మనం వంటలు చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా చేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చేసుకుంటాం. ఇలాగా అన్ని వండ్లు చేసుకొని చూసారు కదా, మొత్తం పిండి ఇలా వండ్లు చేసుకోండి, బాగుంటుంది. ఇవి మనం ఒక్కొక్కటి తీసుకొని బాగుంటుంది. చాలా బాగా వస్తాయి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా అలా మెంతాకేసి ఇంకా ఇందులోనే మీకు చూపిస్తాను. ఇలా పానం కదా, ఒక్కోసారి ఇలా ఆయిల్ నెయ్యి మీకు ఏది నచ్చితే అది వేసి ఇలా మధ్యలో పావండి. చాలా పొరలు పొరలుగా వస్తుంది. ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని మనం ఇలాగా మడత పెట్టుకుందాం. చూసారు ఇలా మడత పెట్టుకోవడం వల్ల మనకి ఇది చపాతి పొరలు పొరలుగా వస్తుంది. ఇలాగా కొంచెం
కొంచెం పిండి వేసుకొని ఇలా పానుకుంటే మనకి స్క్వేర్ ఇలా నలుపలకలుగా వస్తుంది, బాగుంటుంది. ఎంత బాగా వచ్చిందో ఈ సైజు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉండ్ల మాత్రం మీడియంగా ఉండాలి, మరి చిన్నవైనా బాగోవు. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ కూడా ఇలా పామి కొంచెం ఆయిల్ ఇలా వేయండి. వేసి ఇలా మూడు మడతలు వేస్తే చాలా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది, స్మూత్గా వస్తుంది. ఇలా వేసి ఇలాగా అన్నీ కూడా అలాగే పాముకుందాం. ఇలాగా అన్నీ పాముకొని రేక్ మీద కాల్చుకుందాం. ఇలాగా పొయ్యి మీద రేక్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఇలా వేయండి. కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి. మేతి పరోటా చాలా బాగుంటుంది, పొరలు పొరలుగా మనకు వస్తుంది, చాలా బాగుంటుంది. చూపిస్తాను బాగా. మనం ఇందులో పుల్కాకైనా దీంట్లోనైనా మనం కలిపేటప్పుడు ఒక స్పూను శనగపిండి వేయండి, బాగా పొంగుతుంది, గుళ్ళని తెప్పిస్తుంది శనగపిండి. అదొక టిప్పు. ఇది రెండు పక్కలలాగా కాల్చుకుందాం. చూసారా ఇలాగంటే పొంగుతుంది, అందుకే శనగపిండి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలాగ ఆయిల్ జస్ట్ ఎక్కువ వేయక్కర్లేదు. ఇలా ఈ స్పూన్ తోటి మనం ఇలా పానేస్తే సరిపోతుంది. ఇప్పుడు తిరగవేయండి. తిరగేసి మనము ఇలా ఆయిల్ కాస్త ఇలా నొక్కడం వల్ల బాగా పొంగుతుంది. శనగపిండి వేసాం కదా, ఒక టేబుల్ స్పూన్ వేసాం మనం, అందువల్ల బాగా కాలుతుంది, పొంగుతుంది. చూసారా మంచి కలర్గా వస్తుంది. ఇది పక్క ప్లేట్లో తీసుకొని ఇంకోటి వేసుకుంది. ఇది కూడా అంతే, కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి. కొంచెం కాలాలి. ఇలాగా అన్నీ కూడా కాల్చుకుందాం. చూసారా కొంచెం కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ ఇలాగా స్పూన్తో ఇలా రాస్తే మనకు బాగా రాయడానికి బాగుంటుంది. ఇలా రాయండి, అప్పుడప్పుడు ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకొని పిల్లలకైతే నెయ్యి వేస్తే బాగుంటుంది. మామూలుగా రోజు పుల్కాలాగా చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా ఈరోజు మనకి హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్గా నేను ఇవి చేస్తున్నాను, ముందుగా మీకు చూపిస్తున్నాను. చూడండి ఇంకా దీనికి మనం ఇంకొక రోలింగ్లా చేస్తాం కదా, వాటికి స్టఫింగ్ కూడా చేసుకుందాం. ఇది బాగా కాలింది కదా, తీసి ఇది వేసుకుందాం. ఇది కూడా అలాగే కాల్చుకుందాం. బాగా కాల్చుకొని ఇది రెడీ అవుతుంది కదా. ఇది తీసేసి ఫ్రై పాన్ పెట్టుకుందాం. ఇలాగా దీంట్లో ఒక స్పూన్ సరిపోతుంది, వాటర్ వేయండి. ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు. కొంచెం జీరా వేసుకుందాం. కొంచెం జీరా, పాన్ వేడెక్కింది కదా, కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేయండి జీరా. ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ ఇలా నిలువుగా
కోసుకోండి, బాగుంటాయి. నాలుగు ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, ఒకటి ఇలా నిలువుగా కోసుకోండి. అలాగే క్యారెట్ కూడా, ఒక క్యారెట్ నేను నిలువుగా ఇలాగ సన్నంగా కోసాను, బాగుంటుంది. దీంతో బాగా చూసారా, ఇది స్టఫింగ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. కొంచెం ఫుల్గా పెడితే మీడియంలోనే మంట పెట్టి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైట్గా కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్. ఇది వెనిగర్ కదా, చూసారా వెనిగర్ ఒక స్పూన్ వేయండి, సరిపోతుంది వెనిగర్ వలన. ఇది కూడా మనకి సాఫ్ట్గా తయారవుతాయి, మొక్కలు చాలా మెత్తగా అవుతాయి వెంటనే, టేస్ట్ కూడా మంచి, పులుపు సాల్ట్ అన్నీ సమంగా సరిపోయేటట్టు వెనిగర్ చేస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, హాఫ్ స్పూన్ వేయండి సరిపోతుంది మిరియాల పొడి. లైట్గా ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు, ఇంకే వేయక్కర్లేదు, ఇదే సరిపోతుంది. వెనిగర్ వేసాం కదా, దాంతో అవి మొక్కలు వేగం మెత్తబడిపోతాయి. సాల్ట్, పెప్పర్ వేసాం, పెప్పర్ పొడి వేసాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఇది జస్ట్ ఒక 1 మినిట్ ఇలా మూత పెట్టాలి, సిమ్లో పెట్టి 1 మినిట్ మూత పెడితే మెత్తగా అవుతాయి. 1 మినిట్ అయింది, చాలు మధ్య అయ్యి చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి మనం ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇవి చూసారు కదా మనం కాల్చి ఉంచుకున్న చపాతీలు, వీటిలో మనం ఈ స్టఫింగ్ వేసుకుందాం. అది మనం తయారు చేసి ఉంచిన స్టఫింగ్ని ఇలాగ వేసుకొని ఇలాగ రోలింగ్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ చేసుకొని మనం లవంగ మొగ్గ ఉంటుంది కదా, దాంతో ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకుందాం, ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇలాగ రోలింగ్ చూసారా, ఇలా స్టఫింగ్ పెట్టుకొని మనం ఇలాగ ఇలా పెట్టిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, దాంతో ఇలా పెట్టండి, అప్పుడు ఇది వేడకుండా ఉంటుంది. ఇలాగన్నీ కూడా పెట్టేసుకుందాం. ఇలాగ పెట్టుకొని చూసారు కదా మన రోలింగ్. ఇది చపాతి ఎంతో బాగుంది, స్టఫ్ చేసాం కదా. ఇవి పిల్లలు ఇలాగ క్యారెట్ ఇవి తినాలంటే కొంచెం ఇష్టపడరు, అలాంటప్పుడు మనం ఇలాగ చేసి పెట్టామనుకోండి, పుల్కాలు చపాతీ లాంటి పిల్లలు చాలా ఇష్టపడతారు, అందుకోసం ఇలాగ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా కలర్ఫుల్గా మనకి ఎంతో బాగా తయారయ్యాయి, ఎంత బాగున్నాయి. ఇలాగ క్యారెట్, వీటికి కర్రీ కూడా పెట్టుకుందాం. ఇలాగ వేడి చపాతి స్టఫ్ చేసి ఇలా పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీతో ఇలా సర్వ్ చేయండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 వచ్చింది కదా, అందరికీ మంచి శుభం జరగాలని, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని
కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ హ్యాపీ న్యూ ఇయర్కి ముందు రోజు 31st నైట్ ఇలా చేయండి. చాలా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ అందరు మొత్తం. ఓకే, నచ్చింది కదా మీ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.